రాజమండ్రి సిటీపై వైసీపీ అభ్యర్థి ఎంపీ భరత్ పై టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఫైర్ అయ్యారు. రాజమండ్రిలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నది భరత్ అన్నారు. తనపై భరత్ చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామంటున్న ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజుల నుంచి గంజాయి బ్లేడ్ బ్యాచ్ అంశాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అది కూడా ఎన్నికలకు ముందు. ఇదే క్రమంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత ఆదిరెడ్డి వాసు ఐన్యూస్తో ఉన్నారు. ఈ అంశంలో ఏదైతే ఎంపీ భరత్రామ్ ప్రస్తుతం సిటీ నుంచి ఆయన బరిలోకి దిగుతూ ఉన్నారు, ఆయన చేసినటువంటి ఆరోపణలు ఎలా స్వీకరిస్తున్నారు, ఏం చెప్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూశారుగా ఎంపీ భరత్రామ్ ఆరోపణలు చేశారు, వ్యాపారాలు అన్నారు, డాన్ అంటున్నారు, బ్లాక్మెయిల్ అంటున్నారు, ఏమంటారు ఈ అంశం? అదే ఆరోపణలు అన్న, పసలేని ఆరోపణలు. ఈ అబ్బాయి భరత్ స్నేహితుడు. ఈ అబ్బాయి కోసం మా పార్టీ కార్యకర్త స్నేహితుడిగా వెళ్ళాడు. వెళ్ళి ఒక అతన్ని ఇబ్బంది పెడదామని గంజాయి ప్యాకెట్లు అతని కారులో పెట్టారట. అది సప్లయర్ కాదు, స్మగ్లర్ కాదు, గంజాయి వ్యాపారం అసలు కాదు. కేవలం ఈ అబ్బాయి తన ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఏడిపించడానికి వీళ్ళందరూ ఆకతాయిగా చేసిన పని. ఇది నేను చెప్తుంది కాదు, సాక్షాత్ తెలంగాణ ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో జగత్ గారి గుట్ట ఎస్ఐ గారితో మాట్లాడితే ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నా. వాళ్ళు స్మగ్లర్లు కాదు, వ్యాపారం చేసేవాళ్ళైతే అంతకీ కాదు, కేవలం స్నేహం కోసం ఆకతాయితనంతో చేశారు, ఇరుక్కున్నారు. ఇరుక్కున్న ఆకతాయితనంతో చేసిన, స్నేహంతో చేసిన, ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు తప్పే కాబట్టి పార్టీని సస్పెండ్ చేశాం. నేను అడుగుతా ఉన్నాను భరత్రామ్ని, ద్వారంపూడి వికాస్ రెడ్డి 300 కేజీలతోటి గంజాయి దొరికాడు, విక్రమ్ ద్వారంపూడి విక్రమ్ రెడ్డి 300 కేజీలతోటి తెలంగాణలో దొరికాడు. నీతో ఫోటోలు ఉన్నాయి, వైవి సుబ్బారెడ్డి గారు నీతో ఉన్న ఫోటో ఇంకోటి ఉంది, మిథున్ రెడ్డి గారు నువ్వు ఉన్న ఫోటోలో ఉన్నాడు, నీ క్యాన్వాసింగ్లో ఉన్నాడు, నువ్వు సైకిల్ తొక్కితే ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తాడు ఉంటాడు. మరి ఇతను అక్కడ దొరికినప్పుడు నీ స్నేహితుడు, నువ్వే గంజాయి వ్యాపారం అన్నింటికి కారకుడు అని మేము చెప్తా ఉంటే కనీసం ఎందుకు నువ్వు స్పందించట్లా? ఇది నిజం కాదా? ఎందుకు నోరు లేపట్లా? ఈరోజు తప్పు దేని స్నేహం కోసం చేయనివ్వండి, ఇంక దేనికోసమే చేయనివ్వండి. తప్పు తప్పే కాబట్టి పార్టీని సస్పెండ్ చేశాం. నువ్వు నీ నాయకులు కత్తులతో రోడ్ల మీద తిరుగుతున్నారు, పొడి చేస్తున్నారు, ఆడవాళ్ళని పొడి చేస్తానంటారు, అన్నీ కూడా ఆడియో క్లిప్పులు ప్లే చేస్తావు మొన్నే. మరి ఇంత చేసిన వాళ్ళు, నువ్వు వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకున్నావా? ఎప్పుడైనా సస్పెండ్ చేసావా? అసలు ఆలోచన నీకు వచ్చిందా? ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు నువ్వు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు? ఇలాగ ఆడవాళ్ళని పొడి చేస్తానని చెప్తున్న వాళ్ళని ఇచ్చుకొని నువ్వు ఏ మొహం పెట్టుకొని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు ఓట్లు అడగడానికి? అంటే విజయవాడ తాడేపల్లిలో ఉండాల్సినటువంటి బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి కల్చర్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఆ ప్రాంతంలో, ఇప్పుడు రాజమండ్రిలో ఎక్కువ వింటున్నాం, దీనివల్ల యువత పెడదారి పెట్టే అవకాశం ఉంటుంది కదా? తప్పకుండా పెడదారిని పడుతున్నారు. 2019 వరకు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అనే మాట విన్నారా? 2019 నుంచి 2024 దాకా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ఇక్కడ ఎవరు పెత్తనం చేశారు? మార్గాన్ని భరతనం పెత్తనం చేశాడు. మొత్తం ఆయన అనుకున్న వాళ్ళే ఎస్పీగా వచ్చారు, ఆయన అనుకున్న వాళ్ళే కమిషనర్గా వచ్చారు, ఆయన అనుకున్న వాళ్ళే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏ గాడిదలు కాస్తున్నాడా భరత్రాము? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు నివారించడానికి ప్రయత్నం చేయలేదు? ఎందుకంటారు? ఎందుకంటే చేయించేదే తనన్నప్పుడు ఇంక తనే ఆపుతాడు. ఇదంతటికీ కారణం భరత్రామ్. స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం, 50 రోజుల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వస్తాం. ఎవరైతే ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, భరత్రామ్ అనుచులు, ఊరి నుంచి తరిమేస్తాం. ఎవరిని కూడా ఊళ్ళో ఉండనేమో, తరిమి కొట్టడం కార్యక్రమం తీసుకుంటాం. భరత్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, భరత్ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, చూసేటువంటి ఓటర్లు ఎవరి మాట నమ్మాలి? ఆరోపణల నిజాలు అన్నది మీరు కూడా తెలియజేయాలి. అతను చెప్తున్న ఆరోపణలు కాదన్నది స్పష్టంగా నేను ఆధారాలతో చూపించాను. అవి అన్ని అభయోగాలు, ఆరోపణలు అన్ని వాస్తవాలు కాదని ఈరోజు నేను ఆధారాలతో చూపించి ప్రజలు తెలియజేయండి. మీరు భరత్రామ్ని వెళ్ళి అది అడగండి. అతను చిన్న తప్పు మీద దొరికితే సస్పెండ్ చేశాడు, నువ్వు సస్పెండ్ ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు అని అడగండి. కత్తిలిచ్చుకొని తిరుగుతున్న వాడిని ఈ రోజు దాకా ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు అడగండి, తెలియజేయండి, అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు.
ఓవరాల్ గా చూస్తున్నాం కదా, మొత్తానికైతే రాజమండ్రి నగరంలో గతం ఎన్నడూ లేనటువంటి ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనేది కనిపిస్తోంది. ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఆదిరెడ్డి వాసు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను ఎంపీ భరత్రం వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మేము ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఏదైతే కల్చర్ ఉందో దీన్ని అరికట్టే విధంగా మా పోరాటం ఉంటుందని చెప్పి ఆదిరెడ్డి వాసు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి సిటీ నుంచి.